అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ విఠలరావు బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి. రాహుల్ గాంధీ నాన్ సెన్స్, రేవంత్ రెడ్డి న్యూ సెన్స్. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మండిపడ్డ పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రెండవ రోజు కార్మికుల సమ్మె విజయవంతం. ఆర్మూర్ డివిజన్ లో నిత్యం రాత్రి వేళల్లో పసుపు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. వాహనాల తనిఖీల్లో కమ్మర్పల్లిలో ఆరుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు. 10% స్థలంలో చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్లా ఏర్పాటు, బల్దియా కసరత్తు. హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయని, దీంతో మెరుగైన విద్యా బోధన అందుతుందని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి అన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్పు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 7,200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని అన్నారు. తొలి విడతగా ఈ ఏడాది 9,000 పైచిలుకు పాఠశాలల్లో 3,400 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 1,150 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా తొలి విడతలో 407 బడులలో వసతుల కల్పన కోసం 160 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు. తరగతి గదులు, విద్యుదీకరణ పనులు, పైకప్పు లీకేజీల మరమ్మతులు, ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, నీటి వసతితో కూడిన టాయిలెట్స్, అధునాతన ఫర్నిచర్ తదితర సౌకర్యాలన్నీ సమకూరుతాయని అన్నారు. ఈ పనులు చేపట్టే విషయంలో ఎవరి పెత్తనానికి తావు లేకుండా స్థానిక సర్పంచ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నిర్వహణ కమిటీ చైర్మన్, ఇంజనీరింగ్ విభాగం ఏఈల ద్వారా పారదర్శకంగా పనులు జరిపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులు, బోధనా వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా వచ్చే ఏప్రిల్ నెల నుండి కొత్త పెన్షన్లు అందించడం జరుగుతుందని, మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మాఫీ నిధులు కూడా విడుదల చేయనుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనుకోని కారణాల వల్ల ఎవరైనా రైతులు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, వారి పిల్లల చదువులు మధ్యలో ఆగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బీమా రైతు బీమా అని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన గారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్ లో మంగళవారం ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన మాట్లాడుతూ రైతు బీమాతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఆరోగ్యశ్రీ, ఎల్ఓసీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఆశాదీపమని, రైతు బీమాకు సీఎం కేసీఆర్ 3,500 కోట్లు కేటాయించారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల 300 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలకు రైతు బీమా
పథకం ద్వారా 15 కోట్లు అందాయని ఇందుకు సీఎం కేసీఆర్ కు ఆర్వు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇంకా కొంతమంది రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి రాలేదని ఇప్పటికైనా రైతులంతా ఆగస్ట్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రెన్యువల్ చేయించుకొని రైతు బీమా పథకంలో చేరాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఆర్ము ప్రభుత్వ ఆసుపత్రిలో 25,000కు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయని అన్నారు. మరో 25,000 మంది ఆరోగ్యశ్రీ ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు పొందారని పేర్కొన్నారు. ఆర్ము ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీరుస్తున్నామని 107 మంది సిబ్బంది రాబోతున్నారని వెల్లడించారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల అందరూ కూడా బీమా కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా, ఎవరి ఇళ్లలో అర్హులు లేకపోతే, వారి పేరు మీద భూమి లేకపోతే ఆ భూమిని కూడా రిజిస్టర్ చేసుకొని, అది ఒక గుంట అయినా సరే, ఒక ఎకరం అయినా సరే, 2 గుంటలు అయినా సరే, వారికి బీమా వర్తిస్తుంది కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సీఎం రిలీఫ్ ఫండ్, ఇంకా కూడా ఎవరైనా మోకాళ్ళ చిప్పలు కానీ, ఇంకెవరికైనా కిడ్నీ ఆపరేషన్లు కానీ, ఇంకెవరికైనా హార్ట్ ఆపరేషన్లు కానీ, చిన్నపిల్లల చిన్నప్పటి నుంచి వచ్చే సమస్యలు కానీ, హార్ట్కు హోల్స్ ఉన్న సందర్భాలు కానీ ఉంటే ప్రముఖ హాస్పిటల్లో చేస్తాం, లేదంటే నిమ్స్, లేదంటే ఉస్మానియా, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్పిటల్లో కొన్ని సౌకర్యాలని మా దృష్టికి తీసుకొస్తాయి. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అందజేయవచ్చు అట్లాంటి విషయాలను. మన పిఏలు అందరు ఉన్నారు, ప్రతి మండలకు ఒక పిఏ ఉన్నాడు. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రెన్యువల్ అవుతుంది. 15వ తారీఖు తర్వాత మళ్ళీ రెన్యువల్ ఉండదు. కాబట్టి ఇటువైపు అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అదేవిధంగా 6-100 పడకల ఆసుపత్రిలో కూడా ఉచితంగా డెలివరీలు అవుతూ ఉన్నాయి. ఫ్రీ డెలివరీస్ అక్కడైనా నిజామాబాద్లో అయినా, కొంతమంది అపోలో ఇక్కడ ఈ ఆ ప్రాంతంలో కూడా కావాలంటే వారికి కూడా చేయించే కొన్ని విధానాలు ఉన్నాయి. వారికి కూడా మేము ఇక్కడ అపోలో కానీ, యశోద కానీ, కిమ్స్లో కానీ ఉచితంగా చేయించడానికి ప్రయత్నం చేస్తాం. మహాలక్ష్మి కాలనీ, విద్యానగర్ కాలనీలో ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్స్ పార్క్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 10 లక్షల రూపాయల నిధులు మంజూరుకు హర్షం వ్యక్తం చేస్తూ, కాలనీ వాసులు టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి జిమ్ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో గతంలో కొందరు కబ్జాదారులు చేతుల్లోకి వెళ్లిపోయిన 10% ల్యాండ్ను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు స్వాధీనపరుచుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు కాలనీవాసుల ఐక్యతతో 1900 గజాల స్థలంలో 10% స్థలంలో ఓపెన్ జిమ్ పార్క్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గతంలో విన్నవించారు. సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే కమిటీ హాల్ నిర్మాణం మరియు ఓపెన్ పార్క్ కోసం 10 లక్షల నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు. పనులు కూడా వేగవంతం అయ్యే విధంగా కాలనీ వాసులు ఇటు మున్సిపల్ కౌన్సిలర్లు బల్దియా సిబ్బంది పనిచేయాలని చెప్పారు. మరి ఈ రోజు ఇట్టి ల్యాండ్లో కావాల్సినటువంటి కాలనీ వాసులకు కావాల్సినటువంటి పార్క్ మరియు పిల్లలకు కావాల్సినటువంటి జిమ్ని కూడా ఈరోజు ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మరి మా కాలనీ వాసుల తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా జీవనన్న గారికి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు భూమి పూజ చేస్తున్నారు కాబట్టి వారికి మా కాలనీ తరఫున, విద్యానగర్ తరఫున, తర్వాత మహాలక్ష్మి కాలనీ తరఫున వారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి, జిమ్గా ఓపెన్ జిమ్ బాగుంటుందని ఉద్దేశంతో మేము ఇంతకుముందు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి దీన్ని తొందరగానే చేయాల్సిందిగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్పారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, తమ కాలనీలో 10% ల్యాండ్ గతంలో కబ్జా వారి చేతుల్లోకి వెళ్లిపోయిన సందర్భంగా కాలనీవాసులు అంతా ఏకమై తాము స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మరియు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఓపెన్ జిమ్లు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యేకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. అడగగానే 10 లక్షల నిధులు మంజూరు చేయించిన ఆయనకు కాలనీవాసులు తోడుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అయ్యప్ప, లావణ్య శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు డార్లింగ్ రమేష్ ప్రసాద్, నర్సారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, ప్రేమ్, రవి గౌడ్, లింబా గౌడ్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. కోరగానే ఎంటనే మా జీవనన్న గారు స్పందించి, ఏదైతే 10% ల్యాండ్ విఐపి కాలనీ గల మధ్యలో చాలా కాస్ట్లీ ల్యాండ్ కూడా ప్రజల సౌకర్యార్థము, పిల్లలకు ఆడుకోవడానికి కానీ, పెద్ద మనుషులు, సీనియర్ సిటిజన్ వాకింగ్ ట్రాక్ కానీ దేనికైనా ఉపయోగపడతాయని చెప్పి, గతంలో ప్రతిపక్షాలు ఉన్నారో వారు దీన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు కాబట్టి కాలనీ వాసులు దీని వెంబడ పడి కోర్టులో ఇంతకుముందు దగ్గర సుమారు 5-6 సంవత్సరాల నుండి దీనికి కాలనీ వాసులు ఎంతో జాగ్రత్త కాపాడుకుంటూ వస్తున్నారు. అక్రమార్గం చేతిలో ఈ ల్యాండ్ పోకుండా ప్రజాధనాన్ని వారు దక్కించుకున్నారు. ఈ కాలనీకి, ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు వనమాల కృష్ణ, ప్రజాపంత నాయకులు ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కార్మికులు సాధించి తెచ్చుకున్న హక్కులను కాలరాస్తూ కార్మికుల 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ గ్యాస్ వంట నూనె ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు నరేందర్, జిల్లా నాయకులు ముద్దన్న, ప్రజా సంఘాల నాయకులు దేవరాం, రాజేశ్వర్, వెంకన్న, సత్యక్క, సురేష్, రమేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు గాని, బీడీ కార్మికులకు గాని ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికొచ్చి చెప్పారు, అందుకని ఈ 2 రోజుల సమ్మెలో పాల్గొన్న అందరికీ సిపిఎం ప్రజాపంద పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉంది. అట్లాగే రేపు ఈ మోడీ సర్కారు కులాన్ని మతాన్ని అడ్డుపెట్టి మీరు నమ్మకండి. దయచేసి ఇది ఆదాని అంబాని బిడ్డ కాబట్టి ఈ ఆదాని అంబాని బిడ్డని మోడీని వ్యతిరేకించాలని, పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే హాస్పిటల్లో సేవ్ గ్లోబల్ ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ హాజరై వాలంటీర్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ సేవ్ గ్లోబల్ ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో గల మహిళా రైతులను గుర్తించి వారిని సన్మానించడం అభినందనీయమని అన్నారు. అందుకు గాను ఉత్తమ మహిళా రైతులను గుర్తించడానికి కృషి చేసిన వాలంటీర్లను నేడు ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్ అసోసియేషన్ సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు తదితరులు ఉన్నారు. ఈ సేవ్ గ్లోబల్ ఫార్మా వాలంటీర్లకు, ఆ సంస్థ ఆఫీస్ బేరర్లకు, వ్యవస్థాపకుడు ర్యాడా రవీందర్కు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయానికి సంబంధించినటువంటి వారి సహాయ సహకారాలను అందించడంలో, పంటలకు సంబంధించినటువంటి విషయాలను తెలపడంలో, అన్ని విషయాల్లో ఈ రైతు వేదిక ఏదైతే గ్లోబల్ ఫార్మర్ అసోసియేషన్ అది ముందుంటుందని, దానికి ఎల్లవేళలగా మరి నేను కూడా మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని కూడా 20 మంది రైతులు మహిళా రైతమ్మలకు చేయడం జరిగింది. ఈసారి 50 మంది మహిళా రైతులకు సన్మానం చేసి, ఉత్తమ రైతులను వెతికి సన్మానం చేసి ఒక పెద్ద అంటే చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆర్మూరు ప్రాంతంలో దైవంలా భావించే డాక్టర్ మధుశేఖర్ గారి సార్తో ఈరోజు మా సామాజిక కార్యకర్తలకి ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, కార్మికులు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని అన్నారు. కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఇదే తీరును వ్యవహరిస్తే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గౌరవించి కార్మికులని తక్షణమే రెగ్యులర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా 2 రోజుల సమ్మెను ఇలా దేశవ్యాప్త కార్మికులు ఇలా సమ్మెకు దిగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి
ఆదుర్పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ గా కాపెల్లి చిన్న ముత్తన్న అధ్యక్షతన సొసైటీ మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్ సొసైటీ ఆదాయ వ్యయాలను సభ్యులకు చదివి వినిపించారు. మీతాపల్లి గ్రామంలో పాడి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని, యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లాంగ్ టర్మ్ లోను లోన్ తీసుకొని కట్టని వారు కట్టే విధంగా చూడాలని తీర్మానాలు చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నవీన్, క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ రావు, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు, ఏఏఎఫ్టీయు నాయకులు మొయినుద్దీన్, సుధాకర్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఛాయవాలా అని చెప్పుకుంటూ పెట్టుబడిదారులకు, విదేశీ పారిశ్రామికవేత్తలకు దేశాన్ని దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కార్మిక చట్టాలను సవరించి కార్మికులు సాధించి తెచ్చుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం సిగ్గుచేటని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదని, జన్ధన్ అకౌంట్ తీసిన వారికి 15 లక్షలు జమ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి వేయలేదని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు నల్లధనం ఊసేయత్తడం లేదని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెరగకుండా ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుతూ సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నారని అన్నారు. బిల్లుల కద్దనోడికి ఈ జాతర కనబడాలి, వాడిని దించేదాకా మనం ఖచ్చితంగా పోరాడాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి, సాధించుకునేదాకా మనం పోరాటం మొదలవుతు లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీకి తగిన గుణపడని చెప్పాలని చెప్పి, మరి అట్లాగే ఏదైనా అకాల మరణం చెందిన తోటి అలా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మరి అట్లాగే సామాన్యంగా మరణం చనిపోతే వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అట్లాగే 55 ఏళ్ళు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి 6 లక్షల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఉన్నారో మీకు వ్యతిరేకంగా ఈ పోరాటం ఇంకా కూడా ఆగదు. ఇప్పటికైనా నువ్వు ఈ చర్యలను కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలను మానుకో. కార్మికులందరినీ అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను, ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్న అందరినీ పర్మనెంట్ చేయాలి. రానున్న కాలంలో ప్రజలు, కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెన్షన్, నిత్యావసర ధరలను తగ్గించాలని, కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి సుజాత, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి నాగరాజు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ రేటు 50 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ధరలకు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, అట్లాగే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ఇప్పటికైనా మారకపోతే రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, పర్మనెంట్ చేయమని చెప్తే చేయట్లేదు. అంతేకాకుండా 2016 అక్టోబర్ 26 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి, ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ నుండి చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నర్సింగ్ స్టూడెంట్స్, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ అంతం, మనందరి పంతం, క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదామని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయ వ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానం గురించి టీబీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ DM&HO డాక్టర్ తుకారం, డాక్టర్ వెంకన్న, గంగాధర్, జిల్లా టీబీ నియంత్రణ విభాగం కోఆర్డినేటర్ రవిగౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, మొయీజ్, నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చేపూర్ నుండి ప్రారంభమైన సర్వోదయ సంకల్ప పాదయాత్ర ఉదయం 8 గంటలకు బాల్కొండ గ్రామానికి చేరుకుంది. బాల్కొండ గ్రామంలో మాజీ ప్రభుత్వ విప్ ఇరవత్రి అనిల్ సుమారు 1000 మంది పాదయాత్రతో జాతీయ రాజీవ్ గాంధీ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్కి ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బాల్కొండ గ్రామంలో పెద్ద మందిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గ్రామ వీధుల గుండా నడుస్తూ గ్రామమంతా తిరుగుతూ ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఏబీ నగర్ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వారిని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం వినోబా భావే సర్వోదయ సంకల్పయాత్ర చేయటం జరిగిందని, వారి స్ఫూర్తితో జల్ జంగల్ జమీన్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందటమే లక్ష్యంగా ఇప్పుడు సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేయటం జరుగుతుందని ఆమె చెప్పారు. సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని, ఆదివాసీలలో అడవులలో సాగు చేస్తున్న భూమిని గుంజుకుంటున్నారని, ఎవరి భూమిపై వారికి హక్కు కల్పించడం లేదని, అందరూ కలిసి పోరాడాలని అన్నారు. ఒరిస్సాలో ఆదివాసీల భూమిని ప్రభుత్వం లాక్కుంటే రాహుల్ గాంధీ వారికి మద్దతు ఇస్తే ఆదివాసీలు పోరాటం జరిగిందని, భూమి సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టులో ఆదివాసులు సాగు చేస్తున్న భూమికి 2013-14 భూమి హక్కు చట్టం ప్రకారం ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయించిందని అన్నారు. అందరం కలిసి జల్ జంగల్ జమీన్ మీద ఉన్న అధికారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వం చేతిలో ఉండకూడదని ఆమె అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మండల అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు నెలకు 25,000 కనీస వేతనం పెంచాలని, పీఎఫ్ ఇన్సూరెన్స్లను వెంటనే అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు ఒకటేసారి విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు పరిచే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలతో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు స్వరూప, జ్యోతి, వసంత, సువర్ణ, మంజుల, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన దివ్యాంగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భీమా జమున రాజేందర్ మాట్లాడుతూ దివ్యాంగుల కార్పొరేషన్ 2021-22 ఆర్థిక ప్రణాళిక దరఖాస్తు చేసుకున్న 22 మంది దివ్యాంగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుధారాణి, ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ జావీద్ హలీ, సూపర్వైజర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుండి మండలంలోని పలు గ్రామాలలోని కళ్లాల్లో ఎండబెట్టిన పసుపు దొంగతనానికి పాల్పడుతున్న 6 నిందితులను గుర్తించి రిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎస్ఐ రాజశేఖర్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బుల్లెట్ బైక్పై తిరుగుతున్న వ్యక్తులను వెంబడించి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేయగా, గత కొద్ది రోజుల నుండి మండల కేంద్రంలోని కళ్లాల వద్ద పసుపు దొంగతనం చేసేది తామేనని ఒప్పుకోవడం జరిగిందని, అలాగే వీరు గతంలో కూడా వివిధ నేరాలు చేయటం జరిగిందని, వీరి నుండి 3 వాహనాలను స్వాధీనపరచుకొని వీరి వద్ద నుండి 375,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ శేఖర్, ఐడి పార్టీ కానిస్టేబుల్ గంగా ప్రసాద్ రాజు, కానిస్టేబుల్ను మరియు సిబ్బందిని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. మరియు వారితో పాటు ఇంకో 4 ఇక్కడ దాబా దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అని చెప్పగా, కమ్మర్పల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి వెళ్ళి అటు 4 ప్లస్ వారి వద్ద ఉన్న అశోక్ ల్యాండ్ లేలాండ్ 2 పట్టుకొని మోతాడ్ మండలంలోని పాలెం ధర్మోర గ్రామాల మధ్య గల పెద్దవాగులో చెక్ డ్యాం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పెద్దవాగు వెంబడి గల రైతులు 3 సాగు చేసుకునేలా భూగర్భ జలాలు పెంపుదలకై బోరుబావులు ఎత్తిపోకుండా ఉండేందుకై మంత్రి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాగులో చెక్ డ్యాం నిర్మాణానికి ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు సుమారు 10 వరకు నిధులు మంజూరు చేశారు. పాలెం ధర్మూర గ్రామాల మధ్య చెక్ డ్యాం పనులతో పాటు 2 ప్రజలే కాకుండా మెట్పల్లి, కరీంనగర్, నిర్మల్ ప్రజలు వాహనదారులు వెళ్లే విధంగా చెక్ డ్యాం కింది భాగాన సిసి రోడ్ నిర్మాణ పనులు సైతం చేపట్టే విధంగా నిధులు మంజూరు చేశారు. చెక్ డ్యాం పనులు, చెక్ డ్యాం కింద సిసి రోడ్ పనులు సైతం పూర్తవుతున్న దశలో గత వర్షాకాలంలో భారీగా వర్షాలు కురవటం వల్ల
చెక్డ్యాం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మంత్రి సంబంధిత కాంట్రాక్టర్లను సంబంధిత ఏఈ అధికారులను పిలిపించుకొని నాణ్యతతో కూడిన పనులకు అధికారులతో అనుమతినిచ్చారు. దీంతో కాంట్రాక్టర్ పనులు తిరిగి చేపట్టారు. పాలెం వైపు మొరం పనులు పూర్తి కాగా రైతులు పెద్దవాగు వెంబడి పంటలు సాగు చేసే సాగునీరు వాగులోకి వచ్చే విధంగా మొరం పోయటమే కాకుండా మొరం కింద పైప్లైన్లు వేసి పైప్లైన్ల ద్వారా పంటలకు సాగునీరులోకి వచ్చే విధంగా పనులు చేపట్టనున్నారు. పెద్దవాగు వెంబడి మొరం వేసి చదును చేసినప్పటికీ మొరం కొట్టుకుపోకుండా రాళ్ల కట్టడాల పని చేపట్టాల్సి ఉండగా ధర్మోరా గ్రామం వైపు గల పెద్దవాగు వెంబడి మొరం పనులు కొనసాగడమే కాకుండా కోసిన చోట చదును పనులు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి. రాహుల్ గాంధీ నాన్ సెన్స్, రేవంత్ రెడ్డి న్యూ సెన్స్. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మండిపడ్డ పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రెండవ రోజు కార్మికుల సమ్మె విజయవంతం. ఆర్మూర్ డివిజన్ లో నిత్యం రాత్రి వేళల్లో పసుపు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. వాహనాల తనిఖీల్లో కమ్మర్పల్లిలో ఆరుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు. 10% స్థలంలో చిల్లన్ పార్క్ ఓపెన్ జిమ్ ల ఏర్పాటు, బల్దియా కసరత్తు. హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.